ఒక సంఘటన అనేక ప్రశ్నలు అనేది మనకు దిశ సంఘటన పౌర సమాజం ముందు అనేక ప్రశ్నల్ని వదిలి వెళ్ళింది. మరి వెటర్నరీ డాక్టర్గా షాద్నగర్ అవతల కొల్లూరు గ్రామంలో విధులు నిర్వహించుకుని నవంబర్ 26న ఇంటి నుంచి గచ్చిబౌలికి వెళ్ళడానికి ఈవినింగ్ అక్కడ తోళ్ళకుంటా టోల్ ప్లాజా దగ్గర తన బైక్ను పార్క్ చేయడం, తన పింపిల్స్ ట్రీట్మెంట్కి గచ్చిబౌలి రావడానికి బైక్ అక్కడ పార్క్ చేసి రింగ్ రోడ్డు మీద గచ్చిబౌలికి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్లే ఇదిలో తను బలైపోవడం, ఆ తోళ్ళకుంట టోల్ ప్లాజా దగ్గర నలుగురు లారీ డ్రైవర్లు క్లీనర్ల ఇదిలో, మరి వాళ్లలో నలుగురు కూడా అందులో ముగ్గురు ఒకే గ్రామానికి చెందిన వాళ్ళు అయి ఉండడం, 20 ఏళ్లలో 12 ముగ్గురు కూడా మైనర్లు అన్నట్టుగానే తేలింది. ఏదేమైనప్పటికీ ఆ సంఘటన జరిగిన తీరు తెలిసిన తర్వాత మనిషి అన్న ప్రతి ఒక్కరు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చలించిపోయారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి కానీ సందేహం కానీ లేదు. ఆ తర్వాత ఆ సంఘటనకు సంబంధించి మరి నిందితుల్ని పని చేయాలని చెప్పి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి ప్రజా ఆగ్రహం పెల్లుబికింది. అది మరి పెళ్లిబికిన తర్వాత వాళ్ళు పోలీస్ కస్టడీలోకి తీసుకుని విచారణ జరుగుతున్న సమయంలోనే మరి ఒకరోజు వాళ్లతో క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే ఇదిలో భాగంగా వాళ్ళని పోలీసులు చటాన్పల్లి అండర్వే దగ్గరికి తీసుకొస్తే వాళ్ళకు బేడీలు వేయకుండా తీసుకొస్తే వాళ్ళు మరి పోలీసుల మీదే దాడి చేయడంతో ఆత్మరక్షణార్థం పోలీసులు ఎన్కౌంటర్ చేసినట్లుగా మనకి పోలీస్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ఏదేమైనా ఇప్పుడు దిశ సంఘటన జరిగి ఖచ్చితంగా మరి ఈ రోజుకి 4 రోజులు అయింది. మరి సంఘటన అనేది పౌర సమాజం ముందుంచిన ప్రశ్నలకి ఏం జరిగింది, అసలు ఆ సంఘటన జరగడానికి ఆ వ్యక్తులే అంటే సమాజంలో వాళ్లు మాత్రమే అత్యంత క్రూరులు కాదు, సమాజంలో అటువంటి స్వభావం అటువంటి పరిస్థితులు అటువంటి సంఘటనలు కోకొల్లలుగా జరుగుతూనే ఉన్నాయి. మరి దిశ సంఘటన తర్వాత కూడా దిశ సంఘటనకి 4 రోజుల ముందు ఆసిఫాబాద్ లో టేకు లక్ష్మి అనే ఒక మహిళ అతి క్రూరంగా మాన అత్యాచారం కిడ్నాప్ అత్యాచారం ఆ తర్వాత హత్య గావింపబడటం జరిగింది. అంతకుముందు వరంగల్లో 9 నెలల పసిబిడ్డని ఒకడు ఎత్తుకు వెళ్లి మరి ఆ పాపని రేప్ చేసి దారుణంగా చేయడంతో ఆ పాప చనిపోయిన పరిస్థితి ఉండింది. మరి అంతకుముందు హజీపూర్ సంఘటన మనందరికీ తెలిసిందే, శ్రీనివాసరెడ్డి అనే అతను మరి ఆడపిల్లల్ని ట్రాప్ చేసి వాళ్ళని కిడ్నాప్ చేసి ట్రాప్లో వాళ్ళని అత్యాచారం చేసిన తర్వాత అది ఎక్కడన్నా బయటపడుతామని వాళ్ళని చంపేసి పాడుబడిన బావిలో పాతి పెట్టడం కూడా చూసాం. మరి అతను బతికే ఉండడం అంటే దిశా నిందితుల సంఘటన జరిగింది. ఆ సంఘటనకి సభ్య సమాజం అంతా దేశవ్యాప్తంగా మీడియా కవరేజ్ రావడంతో ఆ సంఘటన జరిగిన తీరికి ప్రజా ఆగ్రహం పెల్లుబీకింది. దానికి మరి ఆ సంఘటనలో మన తెలంగాణ పోలీసుల పనితీరు అక్కడ ముఖ్యంగా శంషాబాద్ షాద్నగర్ ఆ ఏరియాలో అప్పుడు దిశ తను మరి వాళ్ళ చెల్లికి ఫోన్ చేసి తర్వాత తను వాళ్ళు 9:45కి తిరిగి కాల్ చేస్తే అప్పటికి వాళ్ళ ఇంటికి ఆ టోల్ ప్లాజాకి చాలా దగ్గరే 1 కిలోమీటర్ 1.5 మించి ఉండవు. తను రాకపోవడంతో మరి వాళ్ళ దిశ పేరెంట్స్ వాళ్ళ చెల్లి వాళ్ళు పోలీసు వాళ్ళని మరి ఇదైన తర్వాత వాళ్ళు వ్యవహరించిన విధానం ఆ మరుసటి రోజు అదంతా కూడా పెద్ద ప్రజా ఆగ్రహం ప్రజల ఇదంతా కూడా పోలీసుల మీదకే వెళ్ళింది. సో ఎన్కౌంటర్ తర్వాత మరి అది కొంత దిశ ఫ్యామిలీకి దిశకు
న్యాయం జరిగింది అని చెప్పి మరి ఒక వర్గం మహిళలు కాని వాళ్ళంతా కూడా కొంత సంతృప్తి, ఒక రిలీఫ్ ఫీల్ అయిన సందర్భాన్ని మనం చూసాం. అయితే అది సమస్యకు పరిష్కారం అనేది ప్రశ్న వేసుకుంటే కానే కాదనేది మనందరికీ తెలుసు. అసలు మహిళల రక్షణకి ప్రభుత్వాలు ఏమైనా, తెలంగాణ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో, అలాగే దేశవ్యాప్తంగా ఈ సంఘటన చాలా విస్తృతంగా మీడియాలో ప్రచారం గావించబడింది. మరి 9 నెలల పాప నుంచి 90 ఏళ్ల పండు ముసలి మీద కూడా అత్యాచారాలు జరుగుతాయని చూస్తున్నాం. మరి దీనికి కారణాలు ఏంటి? మరి పౌర సమాజం, మీడియా కానీ వాళ్ళు కానీ అసలు రూట్ కాజెస్ ఏంటి అనే దాని మీద చర్చకి పెద్ద డీప్గా వెళ్లకుండా ఈ పై 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 పైన సమస్యకు ఏదో ఆయింట్మెంట్ పూసే వ్యవహారమే జరిగినట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే మనం ఈ రోజున టెక్నాలజీకి ప్రభావితం అయిపోయి జీవిస్తున్నాం. టెక్నాలజీ మనల్ని కంప్లీట్ గా కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా చేతిలోనే బ్రహ్మాండం వచ్చేసింది, అరచేతిలో బ్రహ్మాండం స్మార్ట్ ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్ అంటే ఉపయోగించుకునే వాళ్ళకి ఏదైనా సైంటిఫిక్ డివైజెస్, ఎలక్ట్రానిక్ డివైజెస్ తో, టెక్నాలజికల్ బేస్డ్ డివైజెస్ తో మంచి చెడు అందులోనే కలిసి ఉంటే దాన్ని ఎట్లా ఉపయోగిస్తాం అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. అయితే మరి స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత మరి సోషల్ మీడియా, మరి వెబ్సైట్లు, ముఖ్యంగా ఇక్కడ చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే నీలి చిత్రాలు, బ్లూ ఫిలిమ్స్ ఈజీగా ఫ్రీగా చూసే అవకాశం మగవాళ్ళకి కలిగిన తర్వాత అన్ని వర్గాల వాళ్ళు, అన్ని వయసుల వాళ్ళు, క్రైమ్ రేషియో దేశవ్యాప్తంగా భారతదేశంలో మహిళల పైన పెరగడం జరిగింది. ఈ రోజున స్కూల్ పిల్లల మీద, చిన్న పిల్లల మీద, సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ జరుగుతున్న పిల్లల మీద కూడా ఉపాధ్యాయులు ఎవరైతే వాళ్ళకి రోల్ మోడల్ గా ఉండాలో, ఎవరైతే విద్యా బుద్ధులు నేర్పించాలో కొంతమంది ఉపాధ్యాయులు మరి చిన్న పిల్లల పైన, ఆడపిల్లల పైన అత్యాచారాలు చేస్తున్నటువంటి, లైంగిక వేధింపులు చేస్తున్నటువంటి సంఘటనలు దేశవ్యాప్తంగా. ఇక కుటుంబంలో కొన్ని చోట్ల తండ్రులే ఆడపిల్లల పైన లైంగికంగా దాడులు చేస్తూ వాళ్ళని ఇది చేస్తున్న సంఘటనల రేషియో పెరిగిపోయింది. తండ్రులు ఒక్కడే కాదు, అన్నదమ్ములు, బాబాయి వరుస అయ్యేవాళ్ళు, ఇక అసలు వరుస వావి వరుసలతో సంబంధం లేకుండా కూడా మహిళలపైన లైంగిక పరమైన అత్యాచారాలు, అలాగే హత్యాచారాలు కూడా జరుగుతున్నాయి. మరి ఇది ఈ దిశగా ఏమన్నా ఆ చర్చ జరిగిందా అంటే దిశ సంఘటన తర్వాత అదేమీ జరగలేదు. ఆ సంఘటన, ఆ కుటుంబాలు, వాళ్ళు వెనకబడిన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, ఏ విధమైనటువంటి ఆర్థిక పరమైన, రాజకీయ పరమైనటువంటి పలుకుబడి లేని వాళ్ళు, అంటే వాళ్ళు చేసిన క్రైమ్ ని మాత్రం ఇక్కడ ఎవరూ సమర్థించలేము, వాళ్ళకి శిక్ష పడాల్సిందే. కానీ పడిన విధానం అనేదే అది అందరికీ అదే అలాగే అందరూ ఎన్కౌంటర్ గావించబడితే బాగుంటుంది, లేదా ఎన్కౌంటర్ ని ఒక ఇదిలోకి అంటే క్రైమ్ పనిష్మెంట్ లోకి తీసుకొస్తే కూడా బానే ఉంటుంది అనేది ఒక చర్చ. మరి వాళ్ళకి మాత్రమే అలా చేయడం అనేది అంటే పోలీసుల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం అంటే ఒక పొలిటికల్లీ మోటివేటెడ్ పర్పస్ ని ఎక్స్పెక్ట్ చేసి చేయడంగా అది అనిపించింది. అయితే కన్స్ట్రక్టివ్ గా తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది? దిశ సంఘటనకు తరువాత మహిళల రక్షణార్థం చట్టాల పరంగా ఏం చేసింది? ఎందుకంటే కోర్టులు అనేవి ఏం చేయలేవు, ఆల్రెడీ ఉన్న చట్టాలని ఇంప్లిమెంట్ చేయడం వరకే చేయగలుగుతాయి తప్ప లెజిస్లేటివ్స్ చట్టాలు చేస్తే వాటిని ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ దిశగా ఏపీ గవర్నమెంట్ ఒక అడుగు ముందుకేసి మరి దిశ యాక్ట్, ఏపీ యాక్ట్ అని చెప్పి చేయడం జరిగింది. కానీ మన తెలంగాణ ప్రభుత్వంలో మాత్రం జరగలేదు. ఇక్కడ మీడియాలో కూడా ఏ విధమైన అంటే రూట్ కాజెస్, మరి ఈ పోర్ను కంట్రోల్ చేసే విధానం కానీ, లేదంటే మరి ఎడ్యుకేషన్లో మరి కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ రోజున చూస్తున్నాం. మరి పూరు రిచ్ అని చెప్పి వాళ్ళు, పూర్ ఫ్యామిలీ వాళ్ళు సరిగా పిల్లల్ని పెంచలేదు అని చెప్పి కొంతమంది డిబేట్లలో ఒక అర్థం లేని కామెంట్లు చేసిన అది నేను చూశాను. అది అజ్ఞానంతో చేస్తున్నటువంటి కామెంట్. ఎందుకంటే మరి రాజకీయ నాయకులు స్కాములు చేస్తున్నారు కోట్లాది రూపాయలు, మరి వాళ్ళకి డబ్బు లేకనా, జ్ఞానం లేకనా, లేదంటే ఇంకేమి లేక చేస్తున్నారు? మరి ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే వాళ్ళంతా ఈరోజు దేశవ్యాప్తంగా ఏ వర్గాల వాళ్ళు? వాళ్ళకి డబ్బు లేదా, ఆ జ్ఞానం లేదా, వాళ్ళు అంటే బలమైనటువంటి కుటుంబాల్లో పెరిగి రాలేదా? సో కొంతమంది జర్నలిస్టుల పేరుతో చాలా అజ్ఞానమైనటువంటి వ్యాఖ్యలు కూడా, అంటే
ఒక సమస్య ఏదైనా బ్లాస్ట్ అయినప్పుడు సొసైటీలో దానికి ఉండే రూట్ కాజెస్ ని స్టడీ చేయకుండా, అవగాహన లేకుండా, ఎందుకంటే ఇండియన్ కాంటెక్స్ట్ లో ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఇక్కడ డిస్క్రిమినేషన్ అనేది స్పష్టంగా కనబడుతూనే ఉంది, అది వేల సంవత్సరాలుగా. అంటే ఇక్కడ ఇండియన్ ఇదిలో ఇక్కడ కాస్ట్ స్ట్రక్చర్ ని అర్థం చేసుకోకుండా ఎకనామిక్ డిస్క్రిమినేషన్స్ ని, పొలిటికల్ డిస్క్రిమినేషన్స్ ని, మరి పవర్ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్య ఉన్నటువంటి డిస్క్రిమినేషన్స్ అర్థం చేసుకోకుండా వ్యాఖ్యలు చేయడం అనేది అజ్ఞానంతో కూడిన చర్యగా నేను భావిస్తున్నా. అలా చాలా మంది, కొద్దిమంది మాత్రమే అంటే మీడియాలో జరిగిన చర్చలు నేను అన్ని కూడా చూడటం జరిగింది. ఆ స్వప్న గారు లాంటి వారు కాస్త అన్ని కోణాలని అంటే ఆ దిశ ఇన్సిడెంట్ జరిగినప్పుడు డిస్కషన్స్ పిలిచిన గెస్టులని అంటే ఈ అసలు రూట్ కాజెస్ ఏంటి, అసలు అబ్బాయిల పెంపకం ఏంటి, అలాగే ఈ పోర్ను యొక్క ఇంపాక్ట్, అలా అన్ని కోణాలు కొద్దిగా టచ్ చేసే ప్రయత్నం చేశారు తప్ప మిగిలిన ఎక్కడా కూడా ఒక అంటే ఒక కన్స్ట్రక్టివ్ అండ్ జెన్యూన్ ఇది జరగకుండా పై పైన వాళ్ళ శిక్ష పడాలి, వాళ్ళు చంపాలి, వాళ్ళు ఎన్కౌంటర్ చేయాలి, ఇది ఇది మాత్రమే కనబడింది తప్ప ఇదొక దౌర్భాగ్యం. సో అటువంటి దౌర్భాగ్యం పక్కన పెడితే పాలకులకు అదే కావాలి, ఏంటంటే ప్రజలు ఆ కొద్దిసేపు వాళ్ళు వాళ్ళు కొట్లో పడుకోవాలి, వాళ్ళు వాళ్ళు ఇదైపోవాలి, ఆ తర్వాత మర్చిపోవాలి. కానీ మనకు కావాల్సింది అయితే అది కానే కాదు. దిశ సంఘటన ద్వారా ఏంటి, దిశ సంఘటనతోనైనా ప్రభుత్వం మేలుకుని తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ కనీసం అంటే దేశవ్యాప్తంగా తెలంగాణ స్టేట్ అనేది చట్టాలు చేయలేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రం అయినా మహిళల రక్షణ విషయంలో మిగిలిన రాష్ట్రాలకి ఒక గైడ్గా, ఒక రోల్ మోడల్గా ఉండే విధంగా మరి కేసీఆర్ గారి ప్రభుత్వం చట్టాలు తీసుకురావాలని చెప్పి మనం కాంక్షించాం. ప్రజా ఆగ్రహం వెనుక త్వరగా శిక్ష పడాలి అని రోడ్డెక్కిన జనాల వెనుక ఆ పాయింట్ మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సినిమా సెలబ్రిటీలు వీళ్ళంతా కూడా మంచి అయింది, మంచిగా జరిగింది అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వటం అనేదాన్ని అది ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు రాజ్యాంగానికి ప్రతినిధులు, ప్రజల చేత ఎన్నుకోబడ్డవాళ్ళు, రాజ్యాంగాన్ని పరిరక్షించిన వాళ్ళు, వాళ్ళు ఎన్కౌంటర్ని సమర్థించడం అనే దాన్ని కూడా ప్రశ్న చేసుకోవాలి. వాళ్ళు శిక్షలు కఠినంగా చేయడానికి వాళ్ళు చట్టాలు చేయాలి తప్ప మరి సినిమా వాళ్ళ వ్యవహారం ఎట్లా ఉంటుందో మన అందరికి తెలుసు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు అది బాగా డీప్గా వెళ్ళినప్పుడు మనం కూడా మాట్లాడకపోతే బాగోదేమో అన్నట్టుగా చేస్తుంటారు తప్ప వాళ్ళు చేస్తున్న సినిమాలు, కథలు, ఆ కథల్లో ఆడవాళ్ల యొక్క పాత్రల క్యారెక్టరైజేషన్ పట్ల వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు ఏంటో మరి వాళ్ళు సమాజానికి చెప్పాల్సి ఉంటుంది. ఎవరైనా సరే, చిన్న హీరో అయినా, పెద్ద హీరో అయినా, స్టార్ హీరో అయినా, డైరెక్టర్లు ఎవరైనా, సో మరి అడ్డదిడ్డంగా అంటే పేట్రియారికల్ పితృస్వామిక వ్యవస్థ యొక్క ఆధిపత్య ధోరణి లేదంటే మార్కెట్ ప్రపంచం ఆడ మనిషిని చూసే ఒక సెక్షువల్ ఆబ్జెక్ట్ కాన్సెప్ట్లను సినిమాల్లో మరింత బలోపేతం అక్కడ మన భారతదేశంలో సినిమా మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమా చేస్తున్న అన్ని రాష్ట్రాల్లోనూ అదే కనబడుతుంది. ఎక్కడా కూడా బలమైన పాత్రలు, కొద్ది మంది దర్శకులు ఉంటున్నారు ఇప్పుడు మోడర్న్గా వచ్చిన యంగ్ జనరేషన్లో ఎడ్యుకేటెడ్ డైరెక్టర్లు తప్ప మామూలుగా అయితే ఈ కమర్షియల్ అనే ఒక పేరు పెట్టి మరి ఇదే విశ్వనాథ్ గారు, మరి దాసనారాయణరావు గారు, మరి ఆదుర్తి సుబ్బారావు గారు, మరి అంటే అప్పటి జనరేషన్ కానీ ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కానీ రాఘవేంద్రరావు గారు కొంతవరకు మరి వాళ్ళందరూ కూడా సినిమాలు చేశారు. అయితే వ్యవస్థలో వ్యవస్థనే సమాజాన్ని ఇంబ్యాలెన్స్ చేసే విధంగా విశ్వనాథ్ గారి సినిమాలు మరి మనకి పాఠాలే కదా. సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని, అక్కడ అన్ని పాత్రల్ని చాలా బలంగా అంటే అది ఆయన మార్పుని కాంక్షిస్తూ చేయకపోయినా ఎగ్జిస్ట్ అవుతున్న సిస్టంలోనే ఆ పాత్రల్ని చాలా గొప్పగా చూపించగలిగారు. సమాజానికి, సినిమాకి సామాజిక బాధ్యత ఉంటుంది అనే ఒక అంశాన్ని బలంగా ఆయన చెప్పారు. మరి ఇప్పటి దర్శకులు నిర్మాతలకి దే వాంట్ టు మేక్ మనీ, ఆ వేలో అంటే సినిమా యొక్క ఇంపాక్ట్, సినిమాలో ఆడపిల్లలు హీరోయిన్స్ యొక్క పాత్రలు అంటే కొద్ది మంది దర్శకులు తప్ప ఎక్కువ మంది హీరోయిన్ అంటే ఒక అంటే థియేటర్కి ఆడియన్స్ ను పుల్ చేసే ఒక హాట్ బ్యూటీ అనే కోణాన్ని ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నారు. అది కూడా మరి ఇప్పటి పోర్ను చూసిన వాళ్ళకి అదొక టాబ్లెట్, అలాగే మద్యపానం. ఇక మద్యపానము, అస్తమానం, పోర్ను చూసి మద్యం తాగేవాడి మైండ్ ఎలా ఉంటుంది, అసలు ఒక మగవాడి యొక్క ఆలోచన ఆడ మనిషి పట్ల ఇప్పటి జనరేషన్లో ఎలా ఉంటుంది, అస్తమానం పోర్ను ఫ్రీ
వెబ్సైట్లో వచ్చే హాట్ హాట్ పిక్స్ ఇవన్నీ చూస్తూ అసలు ఎక్కడైనా వాడు మైండ్ని ఖాళీగా ఫ్రీగా ఉండే అవకాశం ఉందా? ఇటువంటి సందర్భంలో మగవాడి యొక్క మైండ్ సెట్ మీద, అసలు మగవాడి యొక్క ఆ జెనెటికల్ ఇది మీద ఏ విధమైన చర్చ జరగలే. అంటే రూట్ కాజెస్ అన్ని వదిలేసి పై పైన ఏదో దెబ్బ తగిలింది దాన్ని గాయం పొద్దాం అన్నట్టుగా దిశా సంఘటనకి జరిగినటువంటి ఇది అయితే నేర్పుతుంది. ఈ సంఘటన జరిగింది, ఆ కుటుంబం ఇటువైపు వీళ్ళు అంటే వీళ్ళ తల్లిదండ్రులు ఏమి తప్పు చేయలేదు. మరి ఈరోజున చెన్నకేశవ వాళ్ళ ఫాదరు అసలే కొడుకు ఒక తప్పు చేసి వాడు మరి ఇదైపోయి ఆ కుటుంబానికి ఒక ఆధారం పోయిందని, అతని భార్య ప్రెగ్నెంట్ ఇది అని ఇతను ఈరోజు అతని వాళ్ళ తండ్రికి అక్కడ రోడ్ యాక్సిడెంట్ అయిపోయి నిమ్స్లో అతను అటో ఇటో అన్నట్టుగా పరిస్థితి ఉన్నది. అది బాధాకరం, ఘోరం. సరే, మొత్తం మీద అయితే దిశ సంఘటన నుంచి మనం ఏమి నేర్చుకున్నాం అనేది చూస్తే ఏమీ లేదు, జీరో. ఏపీ గవర్నమెంట్ జగన్ గారు మాత్రమే కొద్దిగా స్పందించి దిశ యాక్ట్ అని చెప్పి ఒకటి చేశారు తప్ప, ఇక్కడ ఇటు మన వైపు నుంచి పౌర సమాజం నుంచి మీడియా నుంచి సోషల్ మీడియా మంచిగా కవర్ చేసుకోవటం వరకు జరిగింది, వ్యూస్ వచ్చినాయి అంతవరకే. తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియా రాశారు ఇది 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 ఇన్వెస్టిగేషన్ తర్వాతలో ఒక సంచలనం, రీడబిలిటీ పెరిగేలాగా రాశారు, చట్టాల గురించి మార్పుల గురించి విద్యా వ్యవస్థలో ఇది గురించి, మరి పోర్న్ యొక్క ఇంపాక్ట్ అన్ని వర్గాల పైన పిల్లల పైన వెబ్సైట్లు. ఫ్రీ పోర్న్ వచ్చిన తర్వాతే కదా పెరిగింది, ఇదే కదా ఇప్పుడు విషమ, ఇది మోస్ట్ డేంజరస్ గా తయారవుతున్నది. ఆ తర్వాత బెల్ట్ షాపులు, తెలంగాణలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు. మరి ఆ మద్యం తాగి కేవలం ఎడ్యుకేటెడ్ చేస్తున్నారు, చదువుకున్న వాళ్ళు చేస్తున్నారు అందరూ. అసలు ఎక్కడ అత్యాచారం జరిగినా హత్య జరిగినా ఆ చేసిన వాళ్ళు మద్యం పుచ్చుకో మద్యం తాగకుండా ఉన్నవాళ్ళు ఒక్కడు కూడా ఉండరు. అది ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, భారతదేశంలో కావచ్చు, ఎక్కడైనా. సో ఇట్లా ఇటువంటి అన్ని అసలైనవి వదిలేసి కొసరు 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 ఇప్పుడు అసలు టాపిక్ ఎడిపోయింది. దిశ ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఈ తెలంగాణ పోలీసుల పైన ఎన్హెచ్ఆర్సి కమిషన్ వాళ్ళు వచ్చి కేసు ఫైల్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఇప్పుడు అటువైపు వాళ్ళు ఆ కేసు దాని తాలూకు మరి పోస్ట్ మార్టం రీపోస్ట్ మార్టం అంటూ చేసి మొన్న 23 తారీఖు వరకు దిశా నిందితుల మరి డెడ్ బాడీస్ వాళ్ళకి కుటుంబ సభ్యులకి అందజేయలేని పరిస్థితి ఉండింది. చివరికి 50-70% డీకంపోజ్ అయిన వాటిని చేసి ఏదో వాళ్ళకి అందించడం అదంతా జరిగింది. సమస్య వచ్చింది, సమస్య లేవనెత్తిన ప్రశ్నలకి వీటికి పరిష్కార మార్గాలు కనుక్కునే ప్రయత్నాలు పౌర సమాజం నుంచి జరగట్లేదు, ప్రభుత్వం వైపు నుంచి జరగలేదు, పోలీసు వ్యవస్థ నుంచి కూడా పెద్దగా జరుగుతున్నట్టుగా ఏమీ అనిపించలేదు నాకు. సో ఆ సంఘటన ఒక సంచలనం సృష్టించి నిర్భయ సంఘటన లాగా, అంతే తప్ప దీని నుంచి ఈ సంఘటన ఇటువంటి సంఘటనలు అరికట్టడానికి కన్స్ట్రక్టివ్ మెకానిజం అనేది జరిగినట్టయితే నాకేం అనిపించట్లా. సో మరి ఈ కోణంలో చూస్తే నిజంగా దిశకి